అందరికీ నమస్కారం. MySQL ట్యూటోరియల్స్కి స్వాగతం. మనం ఈ క్లాస్లో MySQL DBని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. MySQL DBని మన సిస్టంలో ఇన్స్టాల్ చేయాలి అంటే, సో ఇక్కడ చూపించిన లింక్ని మీరు ఓపెన్ చేయాలండి. సో ఓపెన్ ది లింక్ ఆఫ్ MySQL వెబ్సైట్. సో ఇది ప్రొప్రైటరీ వాళ్ళ సైట్ అన్నమాట, MySQL కంపెనీ యొక్క సైట్. ఈ వెబ్ లింక్లోకి వెళ్ళాము అంటే మీకు దాంట్లో ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూపించుండే విధంగా డౌన్లోడ్ MySQL ఇన్స్టాలర్ అని మీకు కనిపిస్తుంది. సో ఈ MySQL ఇన్స్టాలర్ అనేది ఏంటి అంటే ఒక ఇన్స్టాలేషన్ ప్యాకేజ్ అది. సో ఇది కామన్ అన్నమాట. ఈ యొక్క ప్యాకేజ్ని ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో ఈ సబ్ ప్యాకేజెస్ అన్నీ ఉంటాయి మనకి. ఇవన్నీ కూడాను ఈ MySQL సర్వర్ అని, MySQL కనెక్టర్, MySQL వర్క్ బెంచ్ అండ్ శాంపుల్ మోడల్స్, శాంపుల్ డేటాబేసెస్, MySQL ఫర్ ఎక్సెల్, MySQL నోటిఫయర్, MySQL ఫర్ విజువల్ స్టూడియో అండ్ డాక్యుమెంటేషన్. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ సబ్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఇది అవసరం ఉంటే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అవసరం లేనివి మనం జస్ట్ ఇగ్నోర్ చేయొచ్చు. కానీ కంపల్సరీ అయ్యేది మాత్రం MySQL సర్వర్ అనేది కంపల్సరీ. మనం డేటాబేస్తో వర్క్ చేయాలి అంటే MySQL సర్వర్ అనేది మాత్రం ఖచ్చితంగా కావాలి. అండ్ దానికి ఒక గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అనేది ఇది MySQL వర్క్ బెంచ్, ఇది కూడా కంపల్సరీ. ఓకే, సో మిగతా అన్నీ కూడా ఆప్షనల్. మనకు కావాలంటే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేకుంటే లేదు. వీటన్నిటికీ కూడాను కామన్ ఇన్స్టాలర్ అనమాట ఇది MySQL ఇన్స్టాలర్ అనేది. ఓకే, దాని తర్వాత మీకు ఆ సైట్లో బాటంకి వచ్చినట్టయితే ఈ విధంగా ఉంటుంది. MySQL ఇన్స్టాలర్ 8.0.16 ఇది ప్రజెంట్ వర్షన్ అండి ఇది. అండ్ 32 బిట్కి, 64 బిట్కి కామన్ అయ్యి అనమాట. ఇక్కడ ఇలా కనిపిస్తుంది కానీ ఇది 64 బిట్కి కూడా వర్క్ చేస్తుంది. సో నా మిషన్ అయితే విండోస్ 10 64 బిట్ కాబట్టి అయినా మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, దీన్నే ఇన్స్టాల్ కూడా చేయొచ్చు. బోత్ కంపాటబుల్ అన్నమాట. ఓకే, మీరు ఓన్లీ ఇన్స్టాలర్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే 20 MBతో సరిపోతుంది. మళ్ళీ దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇంటర్నెట్ ద్వారా మీకు ప్యాకేజెస్ డౌన్లోడ్ అవుతాయి. అలా కాదు, మనకి టోటల్ ప్యాకేజ్ విత్ ఇన్స్టాలర్తో పాటు ఈ ఐటమ్స్ అన్నీ కూడాను కావాలి అనుకుంటే ఈ 373.4 MB ఈ ఫైల్ని కానీ మీరు డౌన్లోడ్ చేసుకుంటే నెక్స్ట్ ఇంటర్నెట్తో అవసరం లేదు. మీరు ఫ్యూచర్లో కూడా ఎప్పుడన్నా ఇన్స్టాల్ చేసుకోవాలంటే దీనిపైన డబుల్ క్లిక్ చేసామంటే ఇవన్నీ కూడాను మన సిస్టంలోకి ఇన్స్టాల్ అవుతాయి. సో అది ఇప్పుడు ఎలా అనేది చూద్దాం. మీకు ఈ లింక్ నేను ఇక్కడ చేసి పెట్టాను చూడండి, https://development.dev.mysql.com. డౌన్లోడ్స్ ఇన్స్టాల్ అయిపోతే ఈ విధంగా మీకు కనిపిస్తుంది, డౌన్లోడ్ MySQL ఇన్స్టాలర్. సో ఇక్కడ ఉండేవన్నీ కూడాను మనకి సబ్ ఐటమ్స్ అన్నమాట. సో దీంట్లో మీరు మళ్ళీ బాటంకి వచ్చినట్టయితే MySQL ఇన్స్టాలర్ దీంట్లో మనం దీనిపైన డౌన్లోడ్ చేస్తే మనకి డెస్క్టాప్లో ఈ విధంగా ఇక్కడ MySQL ఇన్స్టాలర్ కమ్యూనిటీ. కమ్యూనిటీ అంటే ఇట్స్ అన్ ఫ్రీవేర్. సో మనల్ని డబ్బులు ఏమి అడగదు, అది కట్టమని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ MySQL అనేది అట్ ప్రజెంట్ ఇట్ ఈస్ మెయింటైన్డ్ బై ఒరాకిల్ కార్పొరేషన్ అన్నమాట. ఓకే, సో దీన్ని డబుల్ క్లిక్ చేసామంటే ఇన్స్టాలర్ ప్యాకేజ్ అనేది రన్ అవుతుంది. లెటస్ సీ ఇట్. అంటే నేను నా సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసినాను కాబట్టి, సో మీకు జనరల్గా నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇది ఇలా చూపిస్తుంది. మీకైతే ఎలా చూపిస్తుంది అంటే జస్ట్ ఇవన్నీ మీకు కావాలని అడుగుతుంది. సో దానికంటే ముందు మీకు ఆప్షన్స్ అడుగుతుంది అన్నమాట, డెవలపర్ సిస్టమా లేదా కస్టమ్ ఇన్స్టాలేషన్ కావాలా లేదంటే ఫుల్ ఇన్స్టాలేషన్ కావాలా ఇవన్నీ అడుగుతుంది. మీరు డెవలపర్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు అవసరం లేదు అనుకుంటే అవసరం లేనటువంటివి కస్టమ్ అని పెట్టుకొని మీరు
అవసరం ఉన్నవి మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ సో నేనైతే ఇవన్నీ ఇన్స్టాల్ చేసి ఆల్రెడీ చేసి ఉన్నానండి. సో దాని తర్వాత మీరు సింపుల్ అండి, నెక్స్ట్ నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళడమే డిఫాల్ట్ ఆప్షన్స్. అది ఏదైతే ముందు సెలెక్ట్ అయి ఉంటుందో అదే సెలెక్ట్లో ఉండిచ్చండి. జస్ట్ మీరు నెక్స్ట్ నెక్స్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళడమే అది ఇన్స్టాల్ అయిపోతుంది. సింపుల్. సో మీకు ఎప్పుడన్నా సో సే ఏదైనా కన్ఫ్యూజన్గా అనిపిస్తే ఈ ఏరియాలో అనిపించవచ్చు, సే నేను దీన్ని కొద్దిగా మీకు చెప్పదలిచాను చూడండి. సో మీకు ఈ విధంగా కూడా కనిపిస్తుంది ఇది కాన్ఫిగర్ అన్నప్పుడు. జస్ట్ మీరు ఈ ఈ సెట్టింగ్స్ అనేది ఏది డిస్టర్బ్ చేయదండి. ఇప్పుడు ఇంట్రొడక్షన్ కాబట్టి మీకు పోన్ ఇవన్నీ అర్థమవుతాయి. సో స్టాండ్ అలోన్ MySQL సర్వర్ అనేది అంటే మనకి ఇక్కడ ఒకదానికొకటి రిప్లికేషన్ ఏం లేదు. ఒక రెండు మూడు సర్వర్లు పెట్టి ఒకటి ఫెయిల్ అయితే ఇంకోటి రిడండెంట్ డేటాబేస్ పెట్టడం ఇలాంటివి ఏం లేవు. కాబట్టి జస్ట్ ఫస్ట్ ఆప్షన్ టిక్ చేయండి, నెక్స్ట్ క్లిక్ చేయండి. టైప్ ఆఫ్ కంప్యూటర్ అంటే ఇక్కడ కూడా మీరు అసలు ఏమి టచ్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్ ఇవి ఎలా అయితే సెటప్స్ ఉన్నాయో అలానే ఉంచండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆథెంటికేషన్ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఫస్ట్ ఆప్షనే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మీకు పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, రూట్ అనేది యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది మీరు ఇవ్వాలి. ఆ పాస్వర్డ్ అనేది ఒకసారి మీరు ఇచ్చింది ఖచ్చితంగా రాసుకోండి, మళ్ళీ మర్చిపోతే కష్టం, మీరు లాగిన్ కూడా కాలేరు సర్వర్లోకి. ఓకే. సో దాని తర్వాత మళ్ళీ విండోస్ సర్వీస్ అప్లై కాన్ఫిగరేషన్ ఇవన్నీ రోల్స్ ఈజీగానే అయిపోతాయి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఈ విధంగా కనిపిస్తుంది. సో మెయిన్గా MySQL సర్వరు, MySQL వర్క్ బెంచ్ ఇవి రెండు వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడాను ఉన్నా నష్టం లేదు. ఓకే. ఎందుకంటే మనం సపోజ్ పైథాన్తో మనం ఇంటరాక్ట్ అవ్వాలంటే ఇది అవసరం అవుతుంది. జావాతో అయితే జే, C++, .NET ఇవన్నీ కూడాను మనకి కనెక్టర్స్ అన్నమాట. ఈ సర్వర్కి కనెక్ట్ అయ్యేదానికి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ద్వారా కనెక్ట్ అవ్వాలంటే ఈ కనెక్టర్స్ ఎసెన్షియల్. ఓకే. సో ఇది అన్నీ అయిపోయిన తర్వాత, మీరు ఇన్స్టాల్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ MySQL వర్క్ బెంచ్ అనేసి ఒకటి కనిపిస్తుందండి, దాన్ని ఓపెన్ చేద్దాం. MySQL వర్క్ బెంచ్ ఈ విధంగా ఉంటుంది. ఇదేంటంటే ఈజ్ ఏ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే మనం ఎంతసేపు కమాండ్ మోడ్లోనే పనిచేస్తూ ఉంటే కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో మరి అదే మనము గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అయినటువంటి ఈ MySQL వర్క్ బెంచ్ ద్వారా అయితే మనం చాలా ఈజీగా ఇంటరాక్ట్ అవ్వచ్చు MySQL డేటాబేస్తో. సో ఇక్కడ మీ కనెక్షన్ చూపిస్తుందండి, MySQL కనెక్షన్స్ లోకల్ ఇన్స్టెన్స్ అని MySQL అని చూపిస్తుంది. ఇది మీ యూజర్ నేమ్ రూట్ అనేది. లోకల్ హోస్ట్ అంటే మీరు మీ కంప్యూటర్, ఇది సపోజ్ ఈ డేటాబేస్ అనేది వేరే సిస్టమ్ ఎక్కడన్నా ఉంటే ఆ సిస్టమ్ యొక్క పేరు అన్నమాట. ఇది మనం మన లోకల్ కంప్యూటర్, మన ల్యాప్టాప్, మన డెస్క్టాప్లోనే ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి ఇది లోకల్ హోస్ట్ అని మనకి పేరు అన్నమాట. మన లోకల్ సిస్టమ్ కాబట్టి దీన్ని లోకల్ హోస్ట్ అంటారు. 3306 అనేది ఏంటి అంటే పోర్ట్ నెంబర్, MySQL డేటా బేస్ సర్వర్ ఆపరేట్ అయ్యే పోర్ట్ నెంబర్ అనమాట. ఇది 3306, ఇది ప్రీ డిఫైన్డ్ పోర్ట్ నెంబర్. 3306లో మీకు డేటాబేస్ సర్వర్ అనేది ఆపరేట్ అవుతుంది అని అర్థం. సో మీరు దీన్ని డబుల్ క్లిక్ చేస్తే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు ఈ విధమైన ఫార్మాట్ వస్తుంది. ఇదేంటంటే ఈ క్వరీ అనేది వర్క్ స్పేస్ అండి. ఓకే. ఇది ఈ క్వరీ అనేది ఏంటంటే మనం ఇక్కడ క్వరీస్ రాసే వర్క్ స్పేస్ ఇది. ఓకే. సో ఈ పక్కుండేవన్నీ కూడాను డిఫరెంట్ టూల్స్ అనమాట, డిఫరెంట్ టూల్స్. స్టేటస్ సర్వర్ రన్ అవుతుందా లేదా సపోజ్ ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే మెనూలో ఉంటాయి. అండ్ దెన్ అవుట్పుట్ సెక్షన్ వచ్చి ఇది, ఇక్కడ మీకు అవుట్పుట్ రావడం జరుగుతుంది. అవుట్పుట్ ఏదైనా వచ్చింది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడాను
ఫైల్ న్యూ ఫైల్ న్యూ మోడల్ని క్రియేట్ చేయాలంటే ఇక్కడికి రావాలి. ఆల్రెడీ క్రియేట్ చేసిన మోడల్ని ఓపెన్ చేయాలంటే ఇది. సో మన SQL స్క్రిప్ట్ రన్ చేయాలంటే ఎలా చేయాలి, దీంట్లోకి వెళ్ళాలి. అండ్ దెన్ ఇవన్నీ కూడాను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను ఇవన్నీ కూడా ఎలా వర్క్ అవుతాయి అనేది. ఓకే, ఇది జస్ట్ సింపుల్ మీకు వ్యూ చూపిస్తున్నాను అంతే. సే ఒక శాంపుల్ చూద్దాం. సపోజ్ సే షో డేటా బేసెస్. సో ఇది ఒక కమాండ్ అన్నమాట, SQL కమాండ్. దీన్ని రన్ చేయాలంటే ఇక్కడ మీరు కర్సర్ అక్కడ పెడితే మీకు అదే హెల్ప్ చూపిస్తుంది, ఎగ్జిక్యూట్ ది సెలెక్టెడ్ పోర్షన్. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, జస్ట్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు రిజల్ట్ అనేది వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ ద రిజల్ట్. అంటే ఇప్పుడు మనం ఫ్రెష్గా ఒక SQL డేటాబేస్ని డౌన్లోడ్ చేసాము, దాన్ని ఇన్స్టాల్ చేసాము. ఈ MySQL వర్క్ బెంచ్ అనే ఈ ఇంటర్ఫేస్ ద్వారా ఈ కమాండ్ ఇచ్చాము, SQL కమాండ్. ఈ కమాండ్ ద్వారా మనకి ఈ కమాండ్ SQL సర్వర్తో ఇంటరాక్ట్ అయ్యింది. ఇంటరాక్ట్ అయ్యి ఆ డేటాబేస్లో ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి డేటాబేస్ అన్నిటినీ కూడాను ఇక్కడ డిస్ప్లే చేసింది. ఇది డేటాబేస్ నేమ్స్ అన్నమాట, ఇన్ఫర్మేషన్ స్కీమా, MySQL పర్ఫార్మెన్స్ స్కీమా, సకీలా, సిస్ వరల్డ్, ఇవన్నీ కూడాను డిఫాల్ట్గా ఉన్నటువంటి డేటాబేస్లు. మనమేం దీన్ని స్టోర్ చేయలేదు, అది ప్యాకేజ్తోనే వచ్చినవి అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ది MySQL వర్క్ బెంచ్ అండి, అండ్ ఇన్స్టలేషన్ ప్రొసీజర్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ మనం ఎగ్జాంపుల్స్ ద్వారా అండ్ దెన్ డేటా టైప్స్ గురించి తెలుసుకున్న తర్వాత మెల్లమెల్లగా స్టేట్మెంట్స్ SQL స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, దాని తర్వాత వర్క్ బెంచ్ ద్వారా మనం ఎలా కమాండ్స్, SQL కమాండ్స్ రాయాలి, ఎలా డేటాని స్టోర్ చేయాలి, ఎలా రిట్రీవ్ చేయాలి, ఇటువంటివన్నీ కూడాను మనం చూస్తాం. అంతవరకు సెలవు, నమస్తే, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.